31వ తారీఖున ఇక్కడ నుంచి రేపు డ్రింకింగ్ మానేద్దామని అందరూ డిసిషన్కి తీసేసుకుంటారు. స్మోకింగ్ కూడా అంతే, రేపు నుంచి నేను స్మోక్ చేయను. ఈ ఒక్కరోజు ఎక్కువ సిగరెట్లు కాల్చేస్తాను, ఈ ఒక్కరోజు ఎంత తాగితే అంత కాల్చేస్తాను, రేపు నుంచి ఒట్టు. ప్రామిస్, నీ మీద ఒట్టు, సాయిబాబా మీద ఒట్టు, పిల్ల మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు. ఒట్టి తీసి గట్టి మీద పెడతారు. ప్రామిస్ అంటే ప్రాంప్ట్గా మిస్ అయ్యేదని అర్థం. ప్రామిస్ అంటే ప్రాంప్ట్గా మిస్ అయ్యేదని. ఈ ఒక్కరోజు నేను ఎక్కువ కాల్చేసి ఇదే లాస్ట్ అనుకుంటున్నాం అంటే అది బ్లడ్లోకి ఎక్కువ వెళ్ళిపోయిందిగా. స్మోకింగ్ ద్వారా నికోటిన్ ఎక్కువ వెళ్ళిపోయింది, డ్రింకింగ్ ద్వారా బ్లడ్లోకి ఆల్కహాల్ ఎక్కువైపోయింది. అది ఏమవుతుంది, జనవరి 1వ తారీఖు 2వ తారీఖులో విత్డ్రాల్ సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. 1వ తారీఖు ఏం తెలియదు, 2వ తారీఖు వచ్చేటికి చేతులు అనకడం మొదలుపెడతాయి. స్మోక్ చేసేటికి నాలుగేళ్ళ అయిపోతుంటుంది, చెమటలు పట్టేస్తాయి, కాల్చాలి కాదు నాలుగేళ్ళ లాగేస్తుంది, కాల్చాలి 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 అని చెప్పేసి. నికోటిన్కి విత్డ్రాల్ సింప్టమ్స్ ఉన్నాయి మర్చిపోకండి, ఆల్కహాల్ కూడా విత్డ్రాల్ సింప్టమ్స్ ఉంటాయి మర్చిపోకండి. ఈ ఒక్కరోజే లాస్ట్ అని చెప్పేసి మీరు అనుకుని ఎక్కువ కాలుస్తున్నారంటే అంత బ్లడ్లోకి అది వెళ్ళింది, నికోటిన్ వెళ్ళింది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్కహాల్ వెళ్ళింది. ఎప్పుడైతే రెండు వెళ్ళినాయో మరి అది దాని లెవెల్ తగ్గినప్పుడల్లా ఏం చేస్తుంది, ఒరే బాబు నీకు డబ్బులు లేవు, డబ్బులు లేనప్పుడు ఏటీఎం దగ్గరికి వెళ్తాం, అలాగే రకరకాల ఆకలేసింది తింటాం. ఇది కూడా విత్డ్రాల్ సింప్టమ్స్ ఏంటంటే బ్లడ్లో ఎప్పుడైతే అది లేదో ఇప్పుడు నువ్వు డ్రింక్ చేయి, ఇప్పుడు నువ్వు స్మోక్ చేయని ఆర్డర్స్ పాచేస్తుంది. అంటే December 31 ఇదో ఈరోజే లాస్ట్ డే, ఈరోజు ఎక్కువ తాగేసి రేపు నుంచి మానేస్తాను, రేపు 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 నుండి జీవితాలు రేపు అయిపోతాయి. ఈరోజు ఎందుకంటే ఎక్కువ తాగేయడం, ఈరోజు ఎందుకంటే ఎక్కువ సిగరెట్ కాల్చేయడం. నువ్వు మానాలని అనుకుంటే December 31 January 1 మానేసిన వాళ్ళు అలా 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 గోరండోలో పొదరులో కష్టపడి కష్టపడి మానేసిన అగైన్ సంక్రాంతికి ఒక క్రాంతిలాగా ఫీల్ అవుతారు. కక్క ముక్క లెగ్గ పెగ్గ బాగుంటుంది, కనుమ ముక్కనుమని ఓ రెండు పండగలు ఏడ్చినాయి. ఆ టైంలో రకరకాల ఫుడ్డులు గిడ్డులు, కక్క ముక్క లెగ్గు పెగ్గు అంతే. బాగా కష్టపడితే వారం రోజులు 10 రోజులు 11 రోజులు మానగలరు. అగైన్ రీస్టార్టింగ్ ద స్మోకింగ్, రీస్టార్టింగ్ ద డ్రింకింగ్ ఆల్కహాలిజం ఆర్ స్మోకింగ్ అంటే నికోటిన్ ఎడిక్ట్ అవ్వడం. ఇవి రెండు సబ్స్టెన్స్ అబ్యూజ్ డిజార్డర్లో అత్యంత కామన్గా అందరికీ ఉండే సమస్యల్లో ఎక్కువ మంది పబ్లిక్గా కావచ్చు ప్రైవేట్గా కావచ్చు అలవాటు పడుతున్న సమస్యలు. కాబట్టి ఆల్కహాల్ అనేది కొంతమందికి అలవాటు, కొంతమందికి వ్యసనం, కొంతమందికి ఎడిక్షన్, కొంతమందికి జబ్బు. జబ్బుని జబ్బులాగా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి, వ్యసనాన్ని వ్యసనంలా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అలవాట్లు స్లోగా మీరు చిన్న చిన్న అలవాట్లు అయితే స్లోగా మీరే మాట డిపెండెన్స్ వచ్చేటప్పుడు దాని మీద ఆధారపడిపోయే మెంటాలిటీ. ఇంకా తప్పించే ప్రపంచంలో ఇంకేది లేదు. స్టార్టింగ్ సోషల్ డ్రింకింగ్ని స్టార్ట్ చేసి సొసైటీలో అన్పాపులర్ అయ్యే స్థితికి తీసుకొచ్చే ఏకైక వ్యసనాలు ఏంటంటే ఈ ఆల్కహాల్. మహానాటిలో సావిత్రి ఈ వ్యసనం కారణంగానే బలహీనరాలైపోయింది. అర్జున్ రెడ్డిలో ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ వ్యసనం కారణంగానే అతను వెనకబడిపోయాడు. కాబట్టి ఒక మహా మేధావిని కూడా మూర్ఖుడిగా మార్చే వ్యసనాలు ఇవన్నీ కూడా. ఎంతకాలం అని చెప్పేసి ఈ వ్యసనాలని రేపు మానేద్దాం, నేను మానడం చాలా ఈజీ అండి, నాకేం పెద్ద అలవాటు కాదండి, మానాలనుకుంటే ఈరోజే మానేయగలం, ఎందుకు మానాలనుకోవడం లేదయ్యా బాబు, నువ్వు మానాలనుకో. ఈ మాట ప్రతి ఇంట్లోని ప్రతి ఇంటిలో ఎవరైతే తాగుబోతులు ఉన్నారో ఆ తాగుబోతులు అనే మాట ఇది. నాకేం పెద్ద అలవాటు కాదండి, మానాలనుకుంటే మానేయగలను. అబ్బాబే నేను పెద్దగా సిగరెట్ కాల్చనండి, ఏ క్షణమైనా మానేయగలను, నాకు విలుపవర్ ఎక్కువ అండి. మరి ఎన్నిసార్లు మానేసావు, ఒకడు అన్నాడట సిగరెట్లు మానడం చాలా ఈజీ, నా జీవితంలో నేను చాలాసార్లు మానాను అని. అంటే అండి జీవితంలో చాలాసార్లు మానాడంటే అర్థం ఏంటండి, చాలాసార్లు రీస్టార్ట్ చేసినట్ట కాదా. వాట్ ఈస్ ద ఇన్ మీనింగ్ ఇట్ అంటే నువ్వు బలహీనుడు అయిపోతున్నావు, మానాలనుకుంటున్నావు, మానేస్తున్నావు, మళ్ళా బలహీనమైన క్షణాల్లో రీస్టార్ట్ చేస్తున్నావు. సో ఈ విత్డ్రాల్ సింప్టమ్స్ కానీ డిపెండెన్సీ ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే దానికి ఒక పద్ధతి ప్రకారం థెరపీ ఇచ్చుకోవాలి. అంతే తప్పించి నేను ఈజీగా మానేస్తాను, నాకు చాలా ఈజీగా మానవచ్చు, డ్రింకింగ్ మానేగలను, స్మోకింగ్ అయినా చాలా విల్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విల్ పవర్ ఉండదండి. విల్ పవర్ ఉండేసరి విత్డ్రాల్ సింప్టమ్స్ మేనేజ్ చేయడం కోసం సరదాగా తాగాను, నాకు ఇదన్నా అలవాట, నేను ఎప్పుడో మానేశాను కదా, పిల్లల్లో అబద్ధాలు ఆడటం మొదలుపెట్టి భార్య మీద ఒట్టేసి
కూతురు మీద ఉట్టేసి, సాయిబాబు మీద ఉట్టేసి పెరుగుతుంటుంది. అంటే నేను సిగరెట్ నా జీవితంలో ఎన్నోసార్లు మానాను. మానడం చాలా ఈజీ అన్నాడంటే, మానడం ఈజీ అంటే అంటే అర్థం ఏంటి? మానేయగలిగాడు, మళ్ళీ తిరిగి రిజిస్టర్ చేస్తుంటా లేదా, అంటే విల్ పవర్ లేనట్టే కదా. వాడు అన్నాడట, ఒరే అది ముసలిరా వదిలేరా అన్నాడట. అది ముసలి అని నాకు తెలుసు క్రొకడైల్ అని, దాన్ని నేను ఎప్పుడో వదిలేశాను, అదే నన్ను వదలడం లేదు అన్నాడట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ముసలి దాంట్లో కానీ ఒకసారి కాలో చెయ్యి పెట్టారంటే అది నిన్ను వదలదు. స్మోకింగ్ డ్రింకింగ్ కూడా అంతే, ఒక్కసారి మనం కానీ అలవాటు పడ్డామా అది మనల్ని తాగేస్తూ తిరిగేస్తూ ఉంటుంది, తాగేస్తుంది తినేస్తుంది కూడా. మళ్ళీ స్మోకింగ్తో పాటు మోషన్ ఫ్రీ కావడం లేదని మొదలు పెడతాం. మోషన్కి స్మోకింగ్కి లింకు. ఇక నుంచి సిగరెట్ కాలుతూనే మోషన్ అవుతుంది, తిన్న వెంటనే సిగరెట్ కాల్చాలి. వీటిని స్మోకింగ్ జోన్స్ కింద అనమాట. ఎప్పుడైతే ఇవి ఉన్నాయో, నిద్రపోయేటప్పుడు, నిద్ర లేచిన వెంటనే, నిద్ర స్వాగతం, ఉదయం లేవడం 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 కూడా స్వాగతం ఏంటంటే సిగరెట్టే సుస్వాగతం అన్నట్టుగా. డ్రింకింగ్, రాత్రి పడుకునేటప్పుడు డ్రింకింగ్, పార్టీలు అయితే డ్రింకింగ్, మనసు బాగాలైతే బాగు డ్రింకింగ్, మనసు చాలా బాగుంటే డ్రింకింగ్, చీ ఎదపత కనుకట్టే డ్రింకింగ్, కొడుకు ఎంసెట్లో సీట్ వస్తే డ్రింకింగ్, కూతురికి ఎంపీఎస్ సీట్ వస్తే డ్రింకింగ్, రాకపోతే డ్రింకింగ్, డ్రింకింగ్ ద్వారా కింగ్ కింగ్ అయిన ఫీల్ అవుతారు. తర్వాత వాడు జబ్బులు వచ్చేస్తాయి, డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, లివర్ తుక్కు తుక్కు అయిపోతుంది, లివర్ సీరియస్నెస్ వస్తుంది. ఈ మధ్యకాలంలో అత్యంత ఎక్కువ మంది లివర్ తుక్కు అవడానికి కారణం ఏంటంటే, వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ డ్రింకింగ్. అంతేత ఫస్ట్ మ్యాన్ డ్రింక్స్ దెన్ డ్రింక్ డ్రింక్స్ అంటారు. పని పదట మనిషి డ్రింక్ చేస్తాడు, ఆ తర్వాత డ్రింకే మనిషిని డ్రింక్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనకు సామెతలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే, అది వ్యసనం, అది దురలవాటు, అది డిపెండెన్సీ, అది జబ్బు. ఏది ఎలాగైతే ఆ విధంగా దాని నుంచి బయటపడే టెక్నిక్స్, థెరపీస్, రకరకాల కౌన్సిలింగ్ మెథడ్స్, విధానాలు మా దగ్గర ఉన్నాయి. పేషెంటు ఒప్పుకోకపోతే పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులు మమ్మల్ని కలవండి, మీరందరూ బాగుండడానికి తగిన ఎన్నో ఎన్నో మార్గాలు మా దగ్గర ఉన్నాయి. ఒక నిండు ప్రాణాన్ని బలివ్వకుండా చూసుకోవాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మీరు ఈజీగా దాని నుంచి బయటపడే మార్గాలు మా దగ్గర ఉన్నాయి. రండి, మీ జీవితంలో కొత్త కాంతులు వస్తాయి. ఆల్ ఈస్ వెల్.